ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రాహుల్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాగానే పూర్తిస్థాయి రైల్వే జోన్ పాలసీని ప్రకటిస్తామని, విశాఖను పూర్తిస్థాయి రైల్వే జోన్గా తీర్చిదిద్దుతామని ఆయన హామీచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజలు ధీటైన సమాధానం చెప్పాలని, రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన మోసం చేశారని భూపేష్ బఘేల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ముగియగా నర్సన్నపేట ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రయాణికులకు రాష్ట్ర ప్రజలు తోడుగా నిలబడాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆయన కోరారు. రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఎంత ద్రోహం చేశారో, హోదా ఇవ్వం పొమ్మని తెగేసి చెప్తున్న వైకాపా పార్టీ మోడీకి మద్దతు పెళ్తి అంటగాగుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, రాహుల్ రాకతోనే ఆంధ్ర రాష్ట్రానికి పూర్వవైభవం సిద్ధిస్తుందని చెప్పి ఆయన ప్రకటించారు. భరోసా యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జడి శీలం, ఉమెన్ చాందీ, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.